నమస్కారం. దక్కన్ పీఠభూమికి ఎంతో ఘనమైన చరిత్ర ఉంది. అది మనదని సగర్వంగా చాటేందుకు సాక్షిభూతంగా నిలుస్తోంది. కానీ గత పాలకుల నిర్లక్ష్యానికి గురైన స్థితిలో మన చరిత్రను మరుగున పడిపోకుండా కాపాడుకోవలసిన బాధ్యత మనందరి మీద ఉంది. తమ వంతుగా దక్కన్ టీవీ వాటిని వెలికితీయడానికి ప్రయత్నిస్తోంది. ఇందులో భాగంగా ప్రముఖ చరిత్ర పరిశోధకులు డాక్టర్ దేవనపల్లి సత్యనారాయణ ప్రతివారం మన చరిత్రను అందిస్తున్నారు. ఈ వారం ఆదిలాబాద్ జిల్లాలోని చారిత్రక ప్రాంతం పేందూరుగూడ, పులిగుండం జలపాతం తదితర ప్రాంత విశేషాలను తెలియజేయడానికి ఆయన సిద్ధంగా ఉన్నారు. దేవనపల్లి వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే సార్. ఈరోజు మనం పేందూరుగూడ, చింతల మాధారం, పులిగుండం జలపాతం ఈ తదితర ఆదిలాబాద్ జిల్లాను అద్భుతమైన ప్రాంతాలు అనేవి తెలుస్తోంది. వాటికి సంబంధించి అక్కడికి ఎలా వెళ్ళాలి, వాటి విశిష్టత మా ప్రేక్షకులకు తెలియజేయండి సార్. సో విశిష్టత అంటే నాకు ఒక మాట గుర్తొచ్చింది, కేసీఆర్ ముఖ్యమంత్రి కాకముందు ఒకటి రెండు రోజుల ముందు ఒక మాట అన్నాడు, మన రాష్ట్రంలో మహబూబ్ నగర్, ఆదిలాబాద్ జిల్లాలు వెనుకబడిని అంటున్నారు, బట్ ఆదిలాబాదులో వనరులు ఉన్నాయి, చారిత్రక ప్రాకృతిక అందాలు ఉన్నాయి, కాబట్టి అదొక మరొక కాశ్మీరు లాంటి ప్రదేశము, కాబట్టి దాన్ని బంగారు తునుక చేస్తా అని అన్నాడు. ఆదిలాబాద్ జిల్లా, ఆదిలాబాద్ జిల్లాని. సో ఆదిలాబాద్ జిల్లాని బంగారు తునుక లేదా పర్యావరణ లేదా పర్యాటక అందాలను చూపించడానికి ఒక అద్భుతమైన ప్రదేశం, ఒక అందమైన ప్రదేశం ఈ మనం ఇప్పుడు చెప్పుకునే పులిగుండం జలపాతం. ఈ పులిగుండం జలపాతం విశిష్టత మీరు అడిగారు కాబట్టి ఇది ఏంటి, దీని విశిష్టత ఏంటంటే అడవులలో నుంచి జలపాతం వస్తూ ఉంటుంది. ఆ జలపాతము పడే ప్రదేశంలో ఎక్కడి నుంచి అయితే దుంకుతుందో అక్కడ పులి తల ఉంటుంది. అంటే అట్లాంటి రాతి శిల్పము సహజంగా ఏర్పడింది ఉంటుంది. అంటే చూస్తే పులిలాగే ఉంటుంది, పులి తలనే ఇప్పుడు మనం ఇదికి దుంకుతుందా అన్నట్టుగా కనిపిస్తుంది. అక్కడ నుంచి దుంకుతుంది, పులి దుంకదు, నీళ్లు దుంకుతాయి. సో అది జలపాతంగా మారుతుంది. అయితే ఈ జలపాతం ఎంత ప్రకృతి రమణీయకంగా ఉంటుందంటే ఏ ఆస్ట్రేలియానో లేకపోతే ఏ స్విట్జర్లాండ్లోనో అట్లాంటి సీన్ ని మనం చూస్తూ ఉంటాం. అంటే మన దేశం కాకుండా వేరే దేశంలో ఉన్నామా అని అనిపిస్తుంది. ఎందుకు అనంటే జలపాతం దగ్గరికి వెళ్ళేంత వరకు మనకు కనిపించదు అది. అంటే మొత్తం దట్టమైన అడవి ఉంటుంది. ఆ లో కొన్ని చెట్లను దూరి, చెట్ల సందుల్లో నుంచి దూరి లోపలికి వెళ్ళిన తర్వాత ఒక విశాలమైన గుండ్రటి ప్రదేశం కనిపిస్తుంది. సో ఆ గుండ్రటి ప్రదేశం నిండా నీళ్లు ఉంటాయి. ఆ నీళ్లు క్రిస్టల్ క్లియర్గా ఉంటాయి, స్పష్టంగా. అంటే అడుగున వేసిన, అంటే నీళ్ళల్లో వేస్తే పైసా, ఒక చిన్న పైసా తలతల మెరుస్తూ పైకి కనిపిస్తుంది. కొబ్బరి నీరు లాగా, కొబ్బరి నీళ్ళ, కరెక్ట్ మాట అన్నారు, కొబ్బరి నీళ్ళలాగా కనిపిస్తాయి. చాలా తేటగా ఉంటాయి, మరి లోతుగా కూడా ఉంటాయి. మనం సాహసం చేస్తే పడిపోయి ఉంటుంది కాబట్టి. సో అంత స్పష్టంగా అంటే చుట్టూ నీళ్లు ఉంటాయి, ఆ నీళ్ళల్లోకి ఈ చెట్ల కొమ్మలు అచ్చాడుతూ ఉంటాయి అన్నమాట, వంగి వంగి ఉంటాయి అన్నమాట. సో ఇది ప్రకృతి రమణీయానికి ఒక అద్భుతమైన తార్కాణం, అదొకటి. తర్వాత దీని పక్కనే పేందూరుగూడ అని ఒక ఊరుంది. ఈ ఊర్లో గోండు రాజులు, ఆదిలాబాద్ జిల్లాలో గోండులు ప్రధానమైన తెగ, గిరిజన తెగ. వాళ్ళు ఒక సుమారు 900 సంవత్సరాలు వాళ్ళని వాళ్ళు పరిపాలించుకున్న చారిత్రక నేపథ్యం ఉంది. దానికి మచ్చు తునకగా ఒక నిదర్శనంగా వాళ్ళు కట్టించిన ఒక టెంపుల్ ఉంది. సో ఇట్లా చారిత్రకమైన దేవాలయం ఒకటి, తర్వాత పర్యావరణ సౌందర్యానికి సంబంధించిన ఈ జలపాతం ఒకటి అనేది అక్కడ విశిష్టత. సో ఇక్కడికి ఎట్లా వెళ్ళాలి అని అంటే మనకి హైవే ఒకటి ఉంది. అంటే మనకి హైదరాబాద్ నుంచి కరీంనగర్ మీదుగా, గోదావరి కాని మీదుగా ఆసిఫాబాద్ అనేది ఉండింది. ఆసిఫాబాద్ ఒకప్పుడు ఆదిలాబాద్ జిల్లా క్యాపిటల్, అదే. సో ఇక్కడ నుంచి మాత్రం రోడ్డు సరిగా లేదు, సుమారు 20 కిలోమీటర్ల దూరము, మరీ చిన్న చిన్న రోడ్లలో వెళ్లాల్సి ఉంటుంది. ఆ రోడ్డు పేరు ఏంటంటే ఆసిఫాబాద్ చిర్రకుంట రోడ్ అంటారు. చిర్రకుంట. ఈ చిర్రకుంట రోడ్లో 20 కిలోమీటర్ల దూరం మెల్లగా ప్రయాణించిన తర్వాత పంగిడి అనే ఒక ఊరు వస్తుంది, మాధారం అనేది ఒక ఊరు వస్తుంది, పక్కనే చింతల మాధారం ఉంటుంది. ఈ చింతల మాధారం పరిసరాల్లోనే ఈ జలపాతం ఉంది. ఈ చింతల మాధారం లెఫ్ట్ సైడ్ ఉంటే రైట్ సైడ్కేమో పేందూరు కూడానే టెంపుల్ ఉంది. తిర్యాని మండలం అంటారు, తిర్యాని మండలం. ఇదంతా తిర్యాని మండలం అవుతుంది. సో ఇది అంటే ఇట్లా వెళ్ళాలి, ఇది విశిష్టత. అంటే పేందూరు కూడా ఈ పులిగుండం రెండు చూడొచ్చు అన్నమాట అక్కడికి. సార్, వీటి విశిష్టత గురించి చెప్పారు, ఆ చారిత్రక విశేషాలు, ఆ చారిత్రక ప్రాధాన్యత నేపథ్యం గురించి చెప్పండి సార్. అయితే చారిత్రక వనరు ఒకటి చూపెట్టుకొని దాని చరిత్ర గురించి మాట్లాడుకోవడం అనేది
మనం సహజంగా చేస్తూ ఉన్నాము. అయితే ఈ దేవాలయాన్ని గోండు రాజులు కట్టించారు అని అనుకున్నాం. సో ఈ గోండు రాజులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ తెగని రాజగోండులు అని అంటారు. సో ఈ రాజగోండులు క్రీస్తు శకం 870వ సంవత్సరం నుంచి క్రీస్తు శకం 1751వ సంవత్సరం వరకు ఆ ఆదిలాబాద్ జిల్లాతో పాటు బస్తర్ అని ఇప్పుడు ఛత్తీస్గఢ్లో ఉంది. ఈ ఛత్తీస్గఢ్ని తర్వాత మహారాష్ట్రలో ఉన్న ఈ గోండు ప్రాంతాలని, ఇప్పుడు చంద్రపూర్ బల్లార్షా అనేవి మహారాష్ట్రలో ఉంటాయి. సో ఈ ప్రాంతాలన్నింటిని కూడా కలుపుకొని అంటే సుమారు 3-4 జిల్లాలు, అంటే ఇప్పుడు ఉత్తర తెలంగాణ ప్రాంతం అనుకోండి, అంత ఒక ప్రదేశం, అంతటి ప్రదేశాన్ని వాళ్ళు వాళ్ళు తమని తాము పరిపాలించుకోవడం అనేది జరిగింది. సుమారు నేను చెప్పిన 872-1751 అంటే 900 సంవత్సరాలు, అన్ని సంవత్సరాలు వాళ్ళు పరిపాలించుకున్నారు. అయితే ఇందులో ప్రధానంగా చెప్పుకోదగిన వాడు 1220 సంవత్సరం ప్రాంతంలో కోల్భిల్ అనే ఒక రాజు అంతకుముందున్న నాగవంశపు రాజ్యాన్ని ఓడించాడు. నాగవంశం అంటే మీరు కన్ఫ్యూజ్ కావద్దు, నాగవంశం ఎవరిది అని అంటే సమ్మక్క సారక్క దేవతలు ఉన్నారు, వాళ్ళ మూల వంశం అదే. నాగవంశం వాళ్ళు పక్కనే బస్తర్ జిల్లాలో ఉంటారు, అంటే ఛత్తీస్గఢ్ అక్కడ ఉంటారు. అక్కడున్న నాగవం వాళ్ళు తెలుగు వాళ్ళే మళ్ళీ. సో వాళ్ళని ఓడించి ఈ కోల్భిల్ అనే గోండు సైన్యాన్ని సమకూర్చుకొని ఆ నాగవంశాన్ని ఓడించి వీడు రాజ్యాన్ని స్థాపించడం అనేది జరిగింది. కానీ ఇంత చాలా టైం పడుతుంది ఒక రాజ్యాన్ని ఓడించడం, ఏమీ లేని వాడు ఓడించడం టైం పట్టింది. సో 1240 వరకు ఆయన చనిపోతే ఇంకొక ఆయన వచ్చాడు, ఆయన భీమ్ భల్లాల్ సింగ్. ఈ భీమ్ భల్లాల్ సింగ్ అనే ఆయన అసలు రాజ్యాన్ని స్థాపించాడు అనమాట. వీళ్ళ రాజధాని సిర్పూర్. సిర్పూర్ అంటే ఆసిఫాబాద్ కి దగ్గరలోనే ఉంటుంది, కాగజ్ నగర్ అంటారు, రైట్? సిర్పూర్ కాగజ్ నగర్ అని చెప్తూ ఉంటాం మనం. అవును సార్, ఇది ట్రైన్ రూట్ అది. అవును సార్, అక్కడ కాగితం మిల్లు కూడా ఉంది. సో సిర్పూరు వాళ్ళ రాజధాని ఉండేది. అంటే ఇప్పుడు సిర్పూర్ కి ఆసిఫాబాద్ దగ్గర, ఆసిఫాబాద్ కి ఇప్పుడు మనం చెప్పుకునే పేందూరు కూడా దగ్గర. సో అంటే రాజరికపు ప్రదేశము అని చెప్పడం. సో అయితే ఈ భీమ్ భల్లాల్ సింగ్ సింగ్ అని అనేవాళ్ళు, ఈ సింగ్ అంటే సింహం. సింహం సో వాళ్ళ రాజముద్ర ఒకటి ఉంటుంది. ఆ రాజముద్రలో ఏముంటుందంటే ఏనుగు మీద సింహం ఎక్కినట్టు ఉంటుంది. అంటే ఏనుగు అంతటి బలవంతులైన శత్రువులను కూడా చిన్న సింహం కూడా జయిస్తుంది అన్న అర్థం ధ్వనించే విధంగా వాళ్ళ రాజముద్ర ఉంటుంది. కాబట్టి వాళ్ళ పేరు చివర సింగ్ అనేది ఉంటుంది. సో వీళ్ళు రాజులు, భీమ్ భల్లాల్ సింగ్. తర్వాత ఆయన కుర్జా భల్లాల్ సింగ్ అని రాజయ్యాడు. ఈ కుర్జా భల్లాల్ సింగ్ మొట్టమొదటిసారిగా ఈ భారతదేశంలో హిందూ మతం ఉంది కదా, సరే బ్రాహ్మణ మతం అని అనేవాళ్ళు, ఇప్పుడు హిందూ అంటున్నాము. ఈ అంటే సోకాల్డ్ మన హిందూ మతం అనుకోండి, ఈ మతానికి వీళ్ళ ఆచారాలు కొద్దిగా భిన్నంగా ఉంటాయి. అయితే ఈయన మొదటిసారి ఏం చేసాడు అంటే మన సంస్కృతిని మనం గౌరవించుకుందాం, మనకి గుసాడి డ్యాన్స్ ఉంది, దండారి డ్యాన్స్ ఉంది, నాగోబా జాతర ఉంది, ఇట్లాంటివన్నీ ఉన్నాయి కదా, వాళ్ళకి ఇంకా ఆకిపెన్ అని పెరిసా పెన్ అని ఇట్లా ఉంటాయి అన్నట్టు, పండుగలు ఉంటాయి, తర్వాత దేవతలు ఉంటాయి. సో వీళ్ళు వీటి పట్ల వాటి పట్ల గౌరవం పెంచాడు ఆయన. వాళ్ళ సంస్కృతి సాంప్రదాయాన్ని మనల్ని మనం గౌరవించుకోవాలనే సాంప్రదాయం ప్రవేశపెట్టాడు. సో దానికి ఆ పరంపరలో దేవాలయాలను కట్టడం అనేది వచ్చింది అనమాట. అప్పుడు మొదలైంది. సో 1240 తర్వాత అంటే ఇప్పటికి 850 సంవత్సరాల కిందట ఈ ఆ కోవలో ఈ దేవాలయం కట్టబడింది. పేందూరు కూడా, అసలు పెయిన్ అంటే దేవుడు వాళ్ళ దాంట్లో గోండు పరిభాషలో, అందుకోసం ఆకి పెయిన్, పెర్సా పెయిన్ ఇట్లా అంటుంటారు. సో పెయిన్ అంటే దేవుడు. సో పేందూరు కూడా అది అక్కడ ఉందన్నమాట. సో దాంట్లో ఆ దేవాలయంలో ఏమున్నాయనంటే గణపతి ఉన్నాడు, తర్వాత అన్నపూర్ణ ఉంది. ఎట్లా చెప్పగలుగుతున్నానంటే ఆ దేవత స్త్రీ మాత ఒక కుండ పట్టుకొని దాంట్లో తెడ్డు గరిట పెట్టి ఉంటుంది అన్నమాట. సో ఆమెను అన్నపూర్ణ, అన్నం పెడుతుంది కదా, అన్నపూర్ణ అంటే సుమారుగా పార్వతితో సమానం. ఆమె కొడుకే గణపతి, ఆమె భర్త శివుడు. సో శివలింగం ఉంది, అది ఉంది, అంటే పార్వతి ఉంది, లేదా అంటే అన్నపూర్ణ ఉంది, గణేశుడు ఉన్నాడు, తర్వాత ఇంకొక ఆంజనేయ స్వామి విగ్రహం కూడా అక్కడ ఉండడం అనేది జరిగింది. అయితే దాని శిల్పకళ ముందు ఏదైతే ఉంటుందో అంటే ప్రధాన ద్వారము, ఆ ద్వారాన్ని బట్టి కూడా అది 13వ శతాబ్దానికి సంబంధించిన దేవాలయంగా చెప్పొచ్చు అనమాట. అంటే గోండు రాజులు కూడా హిందూ మతాన్ని అనుకోండి, లేదంటే వాళ్ళ మతాన్ని ఒక గొప్ప శిల్పకళతోటి చెక్కించుకునే ప్రశస్తి మనకు కనిపిస్తుంది అనమాట. సో 800 750 సంవత్సరాల కిందటి పరిస్థితులు
దాంట్లో మనకు కనిపిస్తాయి. ఇక జలపాతము అని అంటే అది ఎన్ని వందల సంవత్సరాల నుంచి, వేల సంవత్సరాల నుంచి, లక్షల సంవత్సరాల నుంచి ఉన్నదనేది మనం చెప్పలేము. కానీ మనం చరిత్ర గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి ఆ చరిత్రను కూడా మనం మాట్లాడుకోవాలి. ఆ చరిత్ర ఏంటి అని అంటే, మనకు ఈ గుంతలు, అడవులలో గుంతలు తవ్వి నీటిని స్టోరేజ్ చేయడం అనేది ఒకటి వచ్చింది. తర్వాత అడవుల్లో ఉన్న భూమి క్రమక్షయం, కోతకు గురి కాకుండా చేసే, అంటే మనం అడ్డుకట్ట వేయాలని వాటిని ఏమంటారు, వాటర్ షెడ్స్ అంటారు. సో వాటర్ షెడ్స్ అనేవి గత 40-50 సంవత్సరాల్లో ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు అక్కడ కడుతూ ఉన్నారు. అది కూడా మనకు అక్కడ కనిపిస్తుంది అన్నమాట. సో అంటే రీసెంట్ చరిత్ర వరకు కూడా ఇట్లాంటి పరిస్థితులు అక్కడ కనిపిస్తున్నాయి. ఓకే సార్, ప్రధానంగా ఈ గోండు రాజుల గురించి చెప్పుకున్నట్టయితే, గోండ్లు వేరే రాజులకు వాళ్ళని పరిపాలించడానికి అవకాశం ఇవ్వకుండా వాళ్ళు ఉంటారు, రైట్? దానికి సంబంధించి కారణాలు ఏమైనా ఉన్నాయంటారు ప్రత్యేకంగా? రైట్. అయితే గోండులు సర్వ స్వతంత్రులు. ఓకే, అంటే మీకు వాళ్ళ ఇంపార్టెన్స్ చెప్పాలి అని అంటే, ఈ భారతదేశము మొట్టమొదట గోండ్వాన అని అనేవాళ్ళు దీన్ని. ఓకే, అంటే హిందూ దేశం అని కానీ, భరతఖండం అని కానీ, జంబూ ద్వీపం కానీ అనక ముందటి పేరు గోండ్వాన. ఓకే, అంటే భారతదేశంలో ఆనాడు ప్రధానమైన ట్రైబు మనుషులు ఈ గోండులు. సో ఈ గోండు వన, గోండు వన, వన అంటే మనకి తెలుసు ఫారెస్ట్, వనం అని అర్థం. సో వీళ్ళే శివలింగాన్ని కూడా కనిపెట్టడం అనేది మనకి చారిత్రకంగా తెలుస్తుంది. స్వతంత్రం వాళ్ళకి మొట్టమొదటి నుంచి వాళ్ళ జీన్స్లో ఉంది అని నేను చెప్పడం, నేను చెప్పదలుచుకున్న అంశం. ఎట్లా అనంటే, భారతదేశమే మొట్టమొదట వాళ్ళ పేరుతో ఉండేది గోండ్వాన అని. ఓకే, సో ఈ గోండ్వానాలో సరే మతానికి సంబంధించి మేజర్గా సంస్కృతి ఉంటుంది. ఈ వీళ్ళు స్వతంత్రంగా వీళ్ళు మతాన్ని స్థాపించుకున్నట్టు వాళ్ళ చరిత్ర చదివితే మనకి అర్థమవుతుంది. వాళ్ళని విడిచిపెట్టి మనం సోకాళ్ళు, శూద్రుల్ని, లేదా బ్రాహ్మణుల్ని, లేదా హిందువులని, వాళ్ళ పురాణాలని చదివితే గోండుల చరిత్ర తెలియదు, వాళ్ళ స్వతంత్రత మనకు తెలియదు. వాళ్ళ చరిత్రను చదివితే ఏం తెలుస్తుంది అని అంటే, వీళ్ళలో అంటే గోండి సంస్కృతిని సిద్ధపరిచిన వాడు, ఈ విధంగా ఉండాలని సిద్ధపరిచిన గురువు పేరు పహండి కూపర్ లింగాల్. ఓకే, ఈ పహండి కూపర్ లింగాల్ అనే ఆయన, ఈ శివుడు అనే ఆయన ఆదిదేవుడు అని స్థిరీకరించాడు, నిర్ధారించాడు. ఓకే, సో స్వతంత్రంగా వాళ్ళు పెట్టుకున్న మతాన్ని తర్వాత, అది ఎప్పుడు జరిగింది, ఏ 10,000 or 20,000 సంవత్సరాల కిందటనో జరిగింది అది. ఆ తర్వాత వచ్చిన ప్రజలందరూ కూడా ఆ శివుణ్ణి తమ ఆరాధ్య దైవంగా మార్చుకొని, సో లింగాల్ అనే పేరుని కాస్త లింగం అని పేరు మార్చి దానికి శివలింగం అని, రుద్రుడు అని, మహేశ్వరుడు అని, ఇంకా రకరకాల పేర్లు తీసుకున్నాం. సో వాళ్ళ స్వతంత్రతని మనం తీసుకున్నాం, కానీ మనదాన్ని వాళ్ళు కాపీ కొట్టడం అనేది, సో మతపరంగా సంస్కృతి పరంగా కూడా లేదు. అది ఒకటి. ఇక రెండవది, పొలిటికల్ గా కూడా వాళ్ళు ఇంకొకరి ఆధిపత్యాన్ని సహించరు. ఓకే, సో దీనికి 2-3 ఉదాహరణలు చెప్తాను. ఒకటి ఏంటనంటే, మనకి నేను 13వ చరిత్ర గురించి చెప్పిన, అంటే కుర్జా బల్లాల్ సింగ్ అనే ఆయన వాళ్ళ సంస్కృతిని గౌరవించడం ఎట్లా అనేది నేర్పించాడు అని చెప్పుకున్నాం. ఆ పరంపరలోనే పేందూరు కూడా ఇట్లాంటి దేవాలయాలు వచ్చినాయని చెప్పుకున్నాం. అయితే ఆ సందర్భం 13వ శతాబ్దం ఏదైతే ఉందో, అప్పుడు కాకతీయుల్లో గణపతి దేవ చక్రవర్తి, తర్వాత రుద్రమదేవి అనే వాళ్ళు పరిపాలిస్తున్న కాలం. ఓకే, సో యావత్ తెలంగాణని మాత్రమే కాకుండా మొత్తం తెలుగుదేశాన్ని, అంటే రాయలసీమ, ఆంధ్ర, అన్ని ప్రాంతాలని కూడా వాళ్ళు ఏకఛత్రాధిపత్యంగా పాలించారు. ఎవరు? కాకతీయులు. అందులో గణపతి దేవ చక్రవర్తి మహా గొప్ప రాజు. ఆయన కూడా ఈ ప్రాంతాన్ని జయించలేకపోయాడు. ఓకే, ఎందుకు అని అంటే వీళ్ళు అలవ చేయలేదు. ఓకే, సో మేము సర్వస్వతంత్రులము, మా సంస్కృతి వేరు, స్వతంత్రతను కాంక్షించే జాతి మాది, మీ శూద్రులాగా లేదా హిందువులాగా లేదా బ్రాహ్మణులాగా ఆ సంస్కృతి లాగా మాది ఉండదు, ప్రత్యేకము అని ఈ రాజులను ఒప్పించారు లేదా భయపెట్టించారు, కానీ వీళ్ళ ఆధిపత్యాన్ని మాత్రం రానివ్వలేదు. సో అది ఇంకొక ఎగ్జాంపుల్ కూడా మనకు తెలుసు, అంటే నేను చెప్పాను నాగవంశి క్షత్రియుల గురించి, వాళ్ళ పరంపరలో ఒక ఈ సమ్మక్క సారక్క వచ్చినారని, వాళ్ళు కూడా మీరు గమనించి ఉంటారు చరిత్రను, సమ్మక్క సారక్కలు కూడా ప్రాణాలు వదులుకున్నారు కానీ కాకతీయ రాజ్యాన్ని ఒప్పుకోలేదు అని మనకు చరిత్రకారులు చెప్తా ఉన్నారు. సో అది కూడా విన్నాం, అంటే స్వతంత్ర కాంక్ష వాళ్ళకు ఉన్నది అని. సో గోండులు కూడా అట్లాంటి వాళ్ళే, కాకతీయులను రానియలేదు, ఇంకొకరిని కూడా రానియలేదు. మనకి బెస్ట్ ఎగ్జాంపుల్స్ ఇంకొక రెండు మనకు రీసెంట్గా తెలుసు. ఒక ఆయన రామ్జీ గోండు, ఇంకొక ఆయన కుమ్రం భీమ్. సో రామ్జీ గోండు 19వ శతాబ్దంలోనే నిజాంని, బ్రిటిష్ వాళ్ళని కూడా ఎదుర్కొన్నాడు, ఆయన ప్రాణాలు వదులుకున్నాడు,
ఆయనతో పాటు ఇంకొక 100-150 మందిని చచ్చిపోవడానికి కూడా ఇష్టపడ్డారు, ప్రాణత్యాగం చేయడానికి సిద్ధపడ్డారు తప్పించి అప్పగించలేదు. ప్రాణత్యాగం చేశారు, అంతేగాని వాళ్ళ రాజ్యాన్ని వాళ్ళ చేతిలో పెట్టడానికి, పరాయి వాళ్ళ పాలనలో వాళ్ళ చేతిలో పెట్టడానికి ఒప్పుకోలేదు. అది మనకు నిర్మల్ మర్రిచెట్టు ఉదంతం అంటాం చరిత్రలో, అది మనకు తెలుసు. తర్వాత కుమ్రం భీం కూడా 1940లో ఈ నిజాం ప్రభుత్వం పోడు భూముల మీద ఏమంటాం పన్నులు వసూలు చేస్తే, తర్వాత అడవుల్లోకి మీ పశువులు పోతే దానికి కూడా ట్యాక్స్ కట్టాలి, మీరు అటవీ సంపదను ఉపయోగించుకుంటే ట్యాక్స్ కట్టాలని వీళ్ళు ట్యాక్స్ సిస్టమ్ పెట్టినప్పుడు గోండులు ఒప్పుకోలేదు. ఈ కుమ్రం భీము హయాంలో తిరగబడ్డారు. సో జల్ జంగిల్ జమీన్ ఇవన్నీ మావి, వంశ పారంపర్యంగా వేల సంవత్సరాల కొద్ది మావి, మీరెక్కడో హైదరాబాద్లో ఉండి ఇది మాది అని చెప్పి మేము ఏవో వాడుకుంటే మమ్మల్ని మీరు మీకు హక్కు లేదు, మీరు ట్యాక్స్ కట్టాలి అనడం మేము ఒప్పుకోమని ఎంత గొడవ చేశాడు, అది ఇన్ని ప్రాణత్యాగాలు చేశారు మనకు. అంటే స్వతంత్ర కాంక్ష అనేది గోండులాది ఉన్నది. తర్వాత దీన్ని ఇప్పటికి కూడా వాళ్ళు కాపాడుకుంటూ వస్తున్నారు అనడానికి ఒక నిదర్శనం ఏమున్నదంటే, ఈ గోండు సంస్కృతిలో రాయ్ సెంటర్స్ అని కొన్ని ఉన్నాయి. ఓకే. సో రాయ్ సెంటర్స్, రాయ్ అంటే రాజా అని. ఓకే. సో కొన్ని ఊర్లకు కలిపి ఒక రాయ్ ఉంటాడు, ఒక రాజు అంటే రాజు అన్నట్టు, వాళ్ళు రాయి అంటారు మనం రాయాలి అంటాం. సో కొన్ని ఊర్లకు కలిపి, కొన్ని గ్రామాలకు కలిపి ఉంటాడు రాయి, ఒక రాయి ఉంటాడు. ఏ ఊర్లో ఏ సమస్య వచ్చినా కూడా ఆ రాయి చెప్పింది ఫైనల్, ఓకే, డెసిషన్ ఫైనల్ అన్నమాట. అంతేగాని వాళ్ళు కోర్టులకు పోవడం, ఇంకొకరు పంచాయతీ చెప్పడం ఇట్లాంటిది ఉండదు వాళ్ళకి. ఈవెన్ టుడే ఇప్పటికి కూడా సాంప్రదాయ పరంగా వాళ్ళు రాయినే నమ్ముతారు, రాయి సమావేశంలోనే ప్రతిదీ నిర్ణయించబడాలి. అది చాలా డెమోక్రటిక్ ఆస్పెక్ట్. అది ఒక రాజావారు ఒక మర్రిచెట్టు కింద ఒక గద్దె మీద ఒక బండ మీద కూర్చుంటాడు, ఈ చుట్టుపక్కల గ్రామాలందరూ ప్రజలందరూ గోండులు అక్కడికి వెళ్ళాలి, ఆయన సమక్షంలో వీళ్ళు డిస్కస్ చేస్తారు, మెజారిటీ అభిప్రాయం అనేది చట్టరూపకంగా, అంటే ఏమి రాతపూతలు లేకపోయినప్పటికీ కూడా ప్రాక్టికల్గా అది చట్టం లాగా పాటిస్తారనమాట. ఆయన చెప్పింది ఫైనల్. మనకి 1940లో కుమ్రం భీము ఉద్యమం జరిగిన తర్వాత నిజాము ఈ గోండుల సమస్యలు ఏంటివి తెలుసుకొని మా ప్రభుత్వానికి రిపోర్ట్ చేయండి అని ఆస్ట్రియా నుంచి ఒక ప్రొఫెసర్ హైమండ్ ఆర్ఫ్ అనే ఆయనని పిలిపించి అధ్యయనం చేస్తే ఆయన కూడా ఇదే చెప్పాడు అనమాట. ఈ రాయ్ సెంటర్లకు చాలా వాల్యూ ఉంది, సర్వ స్వతంత్రులు గోండులు అనడానికి అది నిదర్శనము. రాయ్ అనేవాడు కూడా మామూలు పేదవాడే, చినిగిన బట్టలే ఉంటాయి, మామూలు మనిషిలాగానే ఉంటాడు, కానీ ప్రజలందరూ కూడా గోండు ప్రజలందరూ కూడా ఆయనను రాజులాగానే గౌరవిస్తారు. సో నేను పోతే, అంటే హైమండ్ ఆర్ఫ్ చెప్పాడు, నేను ఆయన దగ్గరికి రాయి దగ్గరికి పోతే ఆయన లేచి నిల్చుండి దండం పెడితే ఈయన ఒప్పుకోలేదట, నేనే పోయి ఆయన కాళ్ళ మీద పడ్డాను, ఎందుకంటే నేను ఒక ప్రజని, అందరు ప్రజలు అట్లనే చేస్తున్నారు, ఆయనకు మొక్కుతున్నారు, నేను కూడా మొక్కాను అని ఆయన పుస్తకంలో రాజ్గోండ్స్ ఆఫ్ ఆదిలాబాద్ అని ఒక పుస్తకం రాశాడు, దానిలో రాశాడు అనమాట. సో ఆ రాయి సెంటర్స్ ఇప్పటికి కూడా అదే స్థితిలో ఉన్నాయి అక్కడ. సో అది వాళ్ళ ప్రాధాన్యం అనమాట. అంటే దీన్ని బట్టి మనకు తెలుస్తుంది అంటే గోండులు సర్వతంత్రులు, ఎవరిని పరిపాలించడానికి ఇష్టపడరు, అది అప్పటి నుంచి చరిత్ర మనకు తెలుస్తుంది. సార్, ఇప్పుడు ఈ పేందూరు కూడా, అలాగే ఈ జలపాతం ఉంది కదా, పులిగుండం జలపాతం, ఈ రెండు ఉన్నాయి. అంటే ఇటు ఆధ్యాత్మికంగాను ఇటు పర్యాటకంగాను రెండు సమపాలలో కనిపిస్తున్నాయి. మీరు ఇందాక చెప్పారు ఆ జలపాతం అనేది ఎక్కడ, అసలు మనం పరాయి దేశంలో ఎక్కడో ఉన్నామా అన్నటువంటి, ఇది అంత అందంగా ఉంటుంది అన్నారు. ఇవన్నిటిని కలిపి చూసుకుంటే మరి ప్రభుత్వం ఈ పర్యాటకంగా దీన్ని ఏమన్నా డెవలప్ చేయొచ్చా, ఏం చేస్తే బాగుంటుంది అంటారు చెప్పండి. యా, పర్యాటకంగా డెవలప్ చేయొచ్చు అని మీరు ఆ మాట కూడా వాడారు. అసిఫాబాద్ వరకు మనకి పర్ఫెక్ట్ రోడ్ ఉంది, అక్కడ నుంచి కేవలం 20 కిలోమీటర్ల దూరంలో ఇట్లాంటి ప్రదేశాలు ఉన్నాయని చెప్పుకున్నాం. అవును సార్. అయితే ఈ చుట్టుపక్కల ఇవి మాత్రమే కాకుండా ఇంకా 1/2 జలపాతాలు ఉన్నాయి. ఓకే. సో పక్కనే ఇంకా సవతుల గుండం అని 2-3 జలపాతాలు ఉన్నాయి, ఇంకొక జలపాతం ఏదో పేరు అసలు లోకల్ వాళ్ళకు కూడా తెలియదు, నేనే దాని పేరు అనామక జలపాతం అని పెట్టిన, అనామక అంటే. సో ఇట్లాంటి జలపాతాలు ఎన్నో ఉన్నాయి, వాటిని శోధించి ఈ జలపాతాల టూరిజం అని ఒక జలపాతం ఉంటుంది, నిర్మల్ దగ్గర దగ్గర చోటు, ఇది అసిఫాబాద్ రూట్. ఓకే. అది నేషనల్ హైవే 44 అని నిజామాబాద్ మీదుగా నిర్మల్ మీదుగా అట్లా వస్తుంది. ఇది ఇంకొక రూట్ మంచిర్యాలు మీదుగా, మంచిర్యాలు పక్క నుంచి బెల్లంపల్లి అసిఫాబాద్ నుంచి ఇది ఉంటుంది. అయితే ఇక్కడ
ఈ గోండులను కూడా అభివృద్ధి చేయొచ్చు. పర్యాటకం మాత్రమే కాకుండా 20 కిలోమీటర్ల రోడ్ వేస్తే పాపం చాలా కష్టంగా ఉంటుంది ఆ రోడ్డు. ఓకే, కొద్దిగా రోడ్ వెనుక వేస్తే ఆ ప్రజలకు కూడా ఆసిఫాబాద్ కి టౌన్ కి వెళ్ళడానికి సులభంగా ఉంటుంది. తర్వాత మనకు కూడా, అంటే మనకి నేను చెప్పాను కదా ఒక ఒక ఫారిన్ కంట్రీలో ఉన్నంత అనుభూతి, ఈవెన్ ఈ పేందూరు కూడా వెళ్ళడానికి ముందు ఒక చాలా అందమైన స్ట్రీమ్ పారుతూ ఉంటుంది. ఓకే, చాలా స్పష్టమైన వాటర్, అంటే క్రిస్టల్ క్లియర్ వాటర్ తోటి పారుతూ ఉంటుంది స్ట్రీమ్స్. అవి జీవనదుల్లాగానే పారుతాయి. ఓకే, సో వీటన్నిటిని కనుక్కొని పర్యావరణ పర్యాటక కేంద్రంగా ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తే అటు గోండులకు ఉపయోగపడుతుంది, పర్యావరణ పర్యాటకం కూడా అందుబాటులోకి వస్తుంది. చాలా సంతోషం సార్ మా స్టూడియోకి వచ్చేసి. పేందూరు కూడా పులిగుండం జలపాతం గురించి చాలా చక్కటి విషయాలు చెప్పారు. నిజంగా ఎప్పుడెప్పుడు అక్కడికి వెళ్ళి అవన్నీ చూడాలని అనిపిస్తోంది. చాలా చక్కటి విషయాలు చెప్పారు, ధన్యవాదాలు సార్. నమస్తే. చూశారు కదా పేందూరు కూడా పులిగుండం జలపాతం ప్రాంత చారిత్రక విశేషాలను. మరో చారిత్రక ప్రాంత విశేషాలతో మరో ఎపిసోడ్లో కలుద్దాం. చూస్తూనే ఉండండి దక్కన్ టీవీ, వాయిస్ ఆఫ్ తెలంగాణ.